राष्ट्र शाख पिल्पु मेरकु गज्वेल मंडल शाख अध्यक्ष प्रधान कार्यदर्शुलु बूडं वेमारेड्डी तीगुल्ल लिंगंगौड् आध्वर्यंलो गज्वेल मंडलंलोनी अन्नि पाठशालल्लो उपाध्यायुलु नल्ल बैडजीलतो विधुलकु हाजरै सीपीएस की व्यतिरेकंगा निरसन तेलियजेशारु। अनंतरं स्थानिक तहसील्दार्कु सीपीएस विधानान्नि रद्दु चेयालनि मेमोरांडं अंदजेशारु। ई संदर्भंगा अध्यक्षुलु वेमारेड्डी मात्लाडुतू नूतन पेंशन स्कीम कु व्यतिरेकंगा चेपट्टिन निरसन कार्यक्रमान्नि प्रभुत्वं दृष्टिकि तीसुकेल्लालनि एमआरओ की विनती पत्रं इच्चामन्नारु। ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి రామకృష్ణారెడ్డి, కె హనుమంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బి పోచయ్య గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సిహెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు। ఉదయాన్నే మనము స్కూల్లలో నిరసన వ్యక్తం చేస్తూ మధ్యాహ్న వేళల్లో ఇక్కడ ఎంఆర్ఓకు మనము పిఆర్టీఓ ఆధ్వర్యంలో గజ్వేల్ మండల్ పిఆర్టీఓ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం అనేటువంటి జరిగింది। ఇది సిపిఎస్ అనేటువంటిది అంతం కావాలి। ఇది ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటిది భిక్ష కాదు, మనకు ఓపిఎస్ అనేటువంటిది అమలు చేయాలని నేను ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం। అలాగే కుటుంబ సభ్యులకు కావచ్చు మరి ఆపదలో ఏదైనా సంభవించినప్పుడు ఆ కుటుంబానికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది। అలాగే మన 60 ఏళ్ల సర్వీస్ తర్వాత కూడా వాళ్ళకు కుటుంబ పెన్షన్ లేక కుటుంబం చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నది కాబట్టి దీని వలన మరి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు సక్రమంగా పని చేస్తుంటే సరైన వేతనము ఉన్నప్పుడే సరైనటువంటి జీవన విధానం ఉన్నప్పుడే చేయగలుగుతది। కాబట్టి ప్రభుత్వం ఇది బాగా లోతుగా ఆలోచించి ఈ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఈ ఓపీఎస్ అనేటువంటిది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది పెట్టడం అనేది చాలా సమంజసం। ప్రభుత్వం దీనిపైన మరింత లోతుగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం బిఆర్టీ పక్షాన। మరి రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు అన్ని ప్రాంతాలలో అన్ని పాఠశాలలు కూడా దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాం। అందులో భాగంగానే ఈడ కూడా నిరసన తెలియజేస్తున్నాం। కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రకంగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం।